మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియాలను చూస్తున్నాం. ఇప్పుడేమో తెల్లరాయి మాఫియా అంటూ రంగంలోకి దిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమార్కులు తెల్లరాయి తవ్వకాలకు తెరలేపారు. గత 3 రోజులుగా ఆ మండలంలో రాత్రి వేళల్లో అక్రమార్కుల చేతికి పనిపెట్టారు. ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి తెల్లరాయి తరలించేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్రమార్కులను అడ్డుకున్నారు. ఇంతకీ ఏ జిల్లాలో ఏ మండలం అని అనుకుంటున్నారా? అయితే వాచ్ ది ఎంట్రీ న్యూస్. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం బొమ్మవరం చెరువులో తెల్లరాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గత 3 రోజుల నుంచి అక్రమార్కులు తెల్లరాయిని అక్రమంగా తవ్వకాలు చేపడుతూ ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను అడ్డుకోవడంతో అక్రమార్కులు వెనుతిరిగారు. అక్రమార్కులకి స్థానిక అధికార పార్టీ నాయకుల అండ ఉండడంతోనే ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఈ విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు చెబుతున్నారు. ఉన్నతాధికారులైన జోక్యం చేసుకుని తెల్లరాయి అక్రమ తవ్వకాలను నిలిపివేసి అక్రమార్కుల నుంచి చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. స్థానికులు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం. ఈ వైట్ రాయ్ క్వారీ అనేది అక్రమంగా రవాణా చేస్తున్నారు. గత 2 రోజుల రాత్రి నుంచి నైట్ టైం అక్రమంగా రవాణా చేసి తరలించుకోబోతున్నారు. దీని మీద పై అధికారులను సంప్రదిస్తే వాళ్ళు దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇరిగేషన్ అధికారులు కానీ ఎంఆర్ఓ వాళ్ళ దృష్టికి కానీ తీసుకొని పోయినా వాళ్ళు ఎటువంటి వీళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదు. ఇది మొత్తం మా పంచాయతీలోనే ఒక వైసీపీ లోకల్ నాయకుడు కార్యకర్తలు వాళ్ళ ద్వారానే జరుగుతుంది. దీన్ని ప్రశ్నించే వాళ్ళు లేరనే వాళ్ళు ఈ విధంగా పెట్టలేకపోతున్నారు. సో దయచేసి దీని మీద సరైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అనంతసాగరం మండలం బొమ్మవరం గ్రామ పంచాయతీలో బొమ్మవరం చెరువు ఆక్రమణకు గురైంది. గత 3 రోజుల నుంచి తెల్లరాయి తవ్వి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. తెల్లరాయిని అక్రమంగా తరలించి లోకల్ పొలిటికల్ నాయకుడు వైసీపీ కార్యకర్త ఈ పనులకి సహకరిస్తున్నాడు. అధికారులకి పదే పదే విన్నపించుకున్నా కూడా అధికారులు ఎవరు స్పందించడం లేదు. దయచేసి మా ఈ యొక్క చెరువుని కాపాడమని పై అధికారుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. చేసిపోతున్నారు. ఎవరికి చెప్పినా స్పందించడం లేదు పై అధికారులు. దీని గురించి చర్యలు తీసుకోవాల్సిన పై అధికారులను కోరుతున్నాం. అక్కలరెడ్డి నారాయణ రెడ్డి, అక్కలరెడ్డి అంకిరెడ్డి, అక్కలరెడ్డి కొండారెడ్డి వాళ్ళే తోగుతున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి